लक्ष्मी क्षीर समुद्र राजतनया श्रीरंग धामेश्वरी दासी भूता समस्त लोकवनित लोकैक दीपांकुरं क्षीर सागर मधुरंलो उद्भविंचिन सिरुल तल्लिकि नेडु स्तोत्र नीराजनं शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसंपदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसंपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं संध्यादीपनमोस्तुते शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसंपदः ఈ రోజు ఆ సిరుల తల్లికి స్తోత్ర నీరాజనాన్ని మనందరిచే పారాయణం నిర్వహించేందుకు ఇక్కడికి విచ్చేశారు సరస్వతి బ్రహ్మ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు వారిచే ఈరోజు లక్ష్మీ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు భారత జాతికి ఈ భూమండలమునకు చేసిన మహోపకారము ఇంత అంతా కాదు వేద సారముల నన్నింటిని వారు స్తోత్ర రూపముగా సరళ సుందరమైన మహాకవిత్వ రూపముగా అందించారు అటువంటి ఒక ఇంటికి వెళ్ళి ఆయన భవతి భిక్షాందేహి మాత అని అడిగితే ఆ తల్లి ఇంటిలో ఏమీ లేక ఒక ఎండిన ఉసిరిక కాయను తీసి వారి భిక్షాపాత్రలో వేసిందట అదే ఆమె ఐశ్వర్యానికి మూలము ఇవాళ మన ఐశ్వర్యానికి కూడా మూలము అప్పుడు ఆయన నోటి నుంచి ఆశువుగా వెలువడినది కనకధారాస్తవం ఇదిగో ఈ స్తోత్రాన్ని మనం అందరం కూడా పఠిద్దాం నేను చెప్తూ ఉంటాను ఈ మహాత్ములందరూ పలుకుతారు వాళ్లతో పాటు మీరు కూడా పలుకుతారు వందే వందారు మందారం వందే వందారు మందారం ఇందిరానంద కందళం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం అమందానంద సందోహ బంధురం సింధురాననం సింధురాననం అంగం హరే పులక భూషణం అంగం హరే పులక భూషణం ఆశ్రయంతి ఆశ్రయంతి భృంగాంగనేవ భృంగాంగనేవ ముకుళాభరణం ముకుళా తమాలం అంగీకృతాఖిల అంగీకృతాఖిల విభూతిః విభూతిః అపాంగలీల అపాంగలీల మాంగల్యదాస్తు మాంగల్యదాస్తు మమ మమ మంగళదేవతాయాః మంగళదేవతాయాః ముగ్ధామహుర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రేమత్రపా ప్రణిహితాని ప్రణిహితాని గతాగతాని గతాగతాని మాలాదృశోః మాలాదృశోః మధుకరీవ మధుకరీవ మహోత్పలేయ మహోత్పలేయ సామేశ్రియం సామేశ్రియం దిశతు దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం ఆనందహేతురధికం మురవిద్విషోపి మురవిద్విషోపి ఈశన్నిషీదతు ఈశన్నిషీదతు మయి మయి క్షణమీక్షణార్థం క్షణమీక్షణార్థం ఇందీవరోదర ఇందీవరోదర సహోదరమిందిరాయ ఆమీలితాక్షం ఆమీలితాక్షం అధిగమ్య అధిగమ్య ముదాముకుందం ముదాముకుందం ఆనందకందం ఆనందకందం అనిమేషం అనిమేషం అనంగతంత్రం అనంగతంత్రం ఆకేకరస్థితి ఆకేకరస్థితి కనీనిక కనీనిక పద్మనేత్రం పద్మనేత్రం భూత్యై భవేత్
भूत्यै भवेत् मम भुजङ्गशयाङ्गनायाः भूत्यै भवेत् मम भुजङ्गशयाङ्गनायाः कालाम्बुदाळि ललितोरसि कैटभारेः धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुरजितः श्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् मांगल्यभाजि मधुमाथिनि मन्मथेव मय्यापतेत् तदिह मन्थरम् ईक्षणार्थम् मन्दालसं च मकरालय कन्यकायाः दद्यात् दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म घर्मम् अपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः इष्टा विशिष्टमतयोऽपि नरायाद्राक् दृष्टाः त्रिविष्टपपदम् सुलभं भजन्ते दृष्टिः प्रहृष्ट कमलोदर दीप्तिरिष्टाम् पुष्टिं कृषीष्ट मम पुष्करविष्टरायाः गीर्देवतेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शिशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमः त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्म फलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नाळीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमावृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै
నమోస్తు నమోస్తు దేవ్యై దేవ్యై భృగునందనాయై భృగునందనాయై నమోస్తు విష్ణోః నమోస్తు విష్ణోః ఉరసిస్థితాయై ఉరసిస్థితాయై నమోస్తు లక్ష్మీయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై కమలాలయాయై నమోస్తు నమోస్తు దామోదరవల్లభాయై దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై కమలేక్షణాయై నమోస్తు భూత్యై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిః నమోస్తు దేవాదిభిః అర్చితాయై అర్చితాయై నమోస్తు నమోస్తు నందాత్మజ నందాత్మజ వల్లభాయై వల్లభాయై సంపత్కరాణి సంపత్కరాణి సకలేంద్రియ సకలేంద్రియ నందనాని నందనాని సామ్రాజ్యదాన సామ్రాజ్యదాన నిరతాని నిరతాని సరోరుహాక్షి సరోరుహాక్షి త్వద్వందనాని తద్వద్వందనాని దురితాహరణోద్యతాని దురితాహరణోద్యతాని మామేవ మాతః మామేవ మాతః అనిశం అనిశం కలయంతు మాన్యే కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనావిధిః యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థ సంపదః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి సంతనోతి వచనాంగమానసైః వచనాంగమానసైః త్వాం మురారి త్వాం మురారి హృదయేశ్వరీం భజే హృదయేశ్వరీం భజే సరసి జనయనే సరసి జనయనే సరోజహస్తే సరోజహస్తే ధవళతమాంశుక ధవళతమాంశుక గంధమాల్య శోభే గంధమాల్య శోభే భగవతి భగవతి హరివల్లభే హరివల్లభే మనోజ్ఞే మనోజ్ఞే త్రిభువన భూతికరి త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం ప్రసీద మహ్యం దిగ్గస్థిభిః దిగ్గస్థిభిః కనకకుంభ కనకకుంభ ముఖావసృష్ట ముఖావసృష్ట స్వర్వాహిని స్వర్వాహిని విమలచారు విమలచారు జలప్లుతాంగీం జలప్లుతాంగీం ప్రాతర్నమామి ప్రాతర్నమామి జగతాం జగతాం జననీం జననీం అశేష అశేష లోకాధినాథ గృహిణీం లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలే కమలాక్షవల్లభే కమలాక్షవల్లభే త్వం త్వం కరుణాపూర తరంగితైః కరుణాపూర తరంగితైః అపాంగైః అపాంగైః అవలోకయ అవలోకయ మాం మాం అకించనానాం అకించనానాం ప్రథమం పాత్రం ప్రథమం పాత్రం అకృత్రిమం అకృత్రిమం దయాయాః దయాయాః సువంతియే సువంతియే స్తుతిభిః స్తుతిభిః అమూభిః అమూభిః అన్వహం అన్వహం త్రిభువన మాతరం రమాం త్రిభువన మాతరం రమాం గుణాధికాం గుణాధికాం గురుతర భాగ్య భాజినో గురుతర భాగ్య భాజినో భవంతి తే భవంతి తే భువి భువి బుధ భావితాశయాః బుధ భావితాశయాః ఇది ఎవరు చదువుతారో అటువంటి వారికి అమేయమైనటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏమి? ఆనందము ఐశ్వర్యమే, ఆరోగ్యం ఐశ్వర్యమే, ఆయుస్సు ఐశ్వర్యమే. అటువంటి మొట్టమొదటి ఐశ్వర్యాన్ని ముందు ప్రసాదించు తల్లి, తర్వాత భౌతికమైన అఖిలైశ్వర్యములను ప్రసాదించు అని శంకరాచార్య స్తోత్ర ముఖముగా మనమందరము కూడా ఏకోన్ముఖంగా ఆ దేవదేవిని, మహాలక్ష్మీదేవిని, మహాలక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే, ఐశ్వర్యం మాత్రమే ఇస్తుందని అనుకోకండి. అమ్మవారు ముగ్గురు ఒకటే స్వరూపము. ఐశ్వర్యప్రధాన ధనప్రధాన సమయే లక్ష్మీప్రధాన సమయే అమ్మవారు లక్ష్మీదేవి. విద్యాప్రధాన సమయే శరదిందు శుభ్రాం అన్నారు. విద్యను ప్రసాదించేప్పుడు, జ్ఞానము ప్రసాదించేప్పుడు అమ్మవారు మహాసరస్వతి. శక్తిని సామ్రాజ్యాన్ని ప్రసాదించేటప్పుడు అమ్మవారు మహాకాళీదేవి. ఇలా ముమ్మూర్తులు అమ్మవారి యొక్క రూపభేదములే కానీ స్వభావ స్వరూపభేదములు కాదు. అటువంటి తల్లిని మనం ఈ సంధ్యా సమయంలో మనము వేడుకున్నాం అందరం కూడా సమూహంగా. జయోస్తు. చక్కటి కనకధార స్తోత్రంతో ఆ సిరుల తల్లిని స్తుతించాం. ఇప్పుడు లక్ష్మీ అష్టకంతో ఆ తల్లికి స్తోత్ర నీరాజనాన్ని ప్రారంభించవలసిందిగా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
నమస్తేస్తు మహామాయే, నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సురపూజితే, శ్రీపీఠే సురపూజితే, శంఖచక్ర గదాహస్తే, శంఖచక్ర గదాహస్తే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, నమస్తే గరుడారూఢే, నమస్తే గరుడారూఢే, డోలాసురభయంకరి, డోలాసురభయంకరి. డోలా అంటే ఊయల. ఎప్పుడు అనుమానంతో ఉంటుంది మానవుని మనస్సు, అవుతుందా కాదా, అవుతుందా కాదా, అవుతుందిరా. ఆ డోలాసురుణ్ణి సంహరించే తల్లి అన్నారు, వచ్చేస్తుంది నీకు డబ్బు, వస్తుంది నీకు ఆరోగ్యము ఆయుస్సు. అదే అమ్మవారు. డోలాసుర భయంకరి, డోలాసుర భయంకరి, సర్వపాప హరే దేవి, సర్వపాప హరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, సర్వజ్ఞే సర్వవరదే, సర్వజ్ఞే సర్వవరదే, సర్వదుష్ట భయంకరి, సర్వదుష్ట భయంకరి, సర్వదుఃఖ హరే దేవి, సర్వదుఃఖ హరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, సిద్ధి బుద్ధి ప్రదే దేవి, సిద్ధి బుద్ధి ప్రదే దేవి, భుక్తి ముక్తి ప్రదాయిని, భుక్తి ముక్తి ప్రదాయిని, మంత్రమూర్తే సదాదేవి, మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, ఆద్యంతరహితే దేవి, ఆద్యంతరహితే దేవి, ఆదిశక్తి మహేశ్వరి, ఆదిశక్తి మహేశ్వరి, యోగజ్ఞే యోగ సంభూతే, యోగజ్ఞే యోగ సంభూతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, స్థూల సూక్ష్మ మహారౌద్రే, స్థూల సూక్ష్మ మహారౌద్రే, మహాశక్తి మహోదరి, మహాశక్తి మహోదరి, మహాపాప హరే దేవి, మహాపాప హరే దేవి, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, పద్మాసన స్థితే దేవి, పద్మాసన స్థితే దేవి, పరబ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, పరమేశీ జగన్మాత, పరమేశీ జగన్మాత, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, శ్వేతాంబరధరే దేవి, శ్వేతాంబరధరే దేవి, నానాలంకార భూషితే, నానాలంకార భూషితే, జగత్స్థితే, జగత్స్థితే, జగన్మాత, జగన్మాత, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి అష్టకం స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం స్తోత్రం, యః పఠేత్ భక్తిమాన్ నరః, యః పఠేత్ భక్తిమాన్ నరః, సర్వసిద్ధిమవాప్నోతి, సర్వసిద్ధిమవాప్నోతి, రాజ్యం ప్రాప్నోతి సర్వదా, రాజ్యం ప్రాప్నోతి సర్వదా, ఏకకాలే పఠేన్నిత్యం, ఏకకాలే పఠేన్నిత్యం, మహాపాప వినాశనం, మహాపాప వినాశనం, త్రికాలం యః పఠేన్నిత్యం, త్రికాలే యః పఠేన్నిత్యం, ధనధాన్య సమన్వితః, ధనధాన్య సమన్వితః, త్రికాలం యః పఠేన్నిత్యం, త్రికాలం యః పఠేన్నిత్యం, మహాశత్రు వినాశనం, మహాశత్రు వినాశనం, మహాలక్ష్మీర్భవేన్నిత్యం, మహాలక్ష్మీర్భవేన్నిత్యం, ప్రసన్నా వరదా శుభా, ప్రసన్నా వరదా శుభా. ఇది మహాలక్ష్మీ స్తోత్రము, ఇంద్రకృతమైనటువంటి స్తోత్రము, చాలా సుప్రసిద్ధం. ఇది ఈయని మేలు అంటూ ఒకటి భూమండలములో ఉన్నదా, సర్వ శుభములను ప్రసాదించగలిగినటువంటి స్తోత్రము ఈ మహాలక్ష్మి అష్టకం. తదుపరి శ్రీ సూక్తం, తదుపరి మనం శ్రీ సూక్తానికి వెళదాము. ఈ శ్రీ సూక్తము పంచసూక్తములు సు ఉక్తం, చక్కగా చెప్పబడినది. వేదమును ఋషులు దర్శనం చేశారు. చాలామంది ఇష్టం లేని వాళ్ళు కూడా, పాశ్చాత్యులకు వేదము స్వయంభువు అంటే ఇష్టం లేదు, అభౌతిక వాదము వాళ్ళు దాన్ని అందుకోలేరు. కేవలం భౌతికం, ఏది కనపడాలి, ఎవడో ఒకడు ఈ ఉంది అంటే వాడు ఒకడు ఉండాలి రాసినవాడు అని. అయితే చూసినవాడు తప్ప రాసినవాడు లేడు వేదానికి, ద్రష్టలే తప్ప స్రష్టలు లేరు. అందుకని ఋషులందరూ మంత్రద్రష్టలే. అంటే అమేయమైనటువంటి అనంతమైనటువంటి ఈ ఆకాశములో శబ్దము, శబ్దగుణకమాకాశం అన్నది తర్కశాస్త్రము. కాబట్టి ఈ అనంతమైన ఆకాశములో శబ్దము సిద్ధమై ఉన్నది. తచ్చ విభూ, శబ్దము నిత్యము ఎప్పటికీ ఉన్నది. మహాప్రళయములో, ఆత్యంతిక ప్రళయములో కూడా ఈ శబ్దం అట్లాగే ఉంటుంది. ఆ శబ్దమును మంత్రరూపముగా దర్శనం చేశారు విశ్వామిత్రాది మహర్షులు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమునకు ద్రష్ట, ఆయన చూశాడు గాయత్రి మంత్రమును. ఎందరో ఋషులు ఉన్నప్పటికీ విశ్వామిత్రునికి ఆ యోగము దక్కినది. గాయత్రి మంత్రమును దర్శించగలిగినటువంటి అనుగ్రహము ఆయనకు ప్రసాదించింది అమ్మవారు, గాయత్రి దేవత. అటువంటి ఆ మంత్రద్రష్టలు
ఈ సూక్తములను దర్శనం చేశారు. అమ్మవారు మహాలక్ష్మీదేవి వర్ణింపబడినది ఈ శ్రీ సూక్తములు. మహాలక్ష్మి అంటే ఏమిటి? సర్వజీవరాశిలో ఉన్నటువంటి చైతన్యశక్తి. ఆమె ఎక్కడో ఒక చోటే లేదు, ఆమెకు ఒక రూపం ఇచ్చారు. పద్మాసనంలో కూర్చుని ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆభరణమైనటువంటి శరీరమును కలిగి అమ్మవారు చక్కని వస్త్రములను కట్టుకుని, అంటే ప్రతిదీ అంత శోభాయమానంగా భావన చెయ్యటము భారతీయుని యొక్క లక్షణం. ఆ శ్రీ సూక్తాన్ని మనం చెప్పుకుందాం. హిరణ్యవర్ణాం హరిణీం, హిరణ్యవర్ణాం హరిణీం, సువర్ణ రజతస్రజాం, సువర్ణ రజతస్రజాం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, జాతవేదో మమావహ, జాతవేదో మమావహ, తాం మహావహ, తాం మహావహ, జాతవేదో, జాతవేదో, లక్ష్మీమనపగామినీం, లక్ష్మీమనపగామినీం, యస్యాం హిరణ్యం విందే గామస్వం పురుషానహం, గామస్వం పురుషానహం, అశ్వపూర్వాం రథమధ్యాం, అశ్వపూర్వాం రథమధ్యాం, హస్తినాద ప్రబోధినీం, హస్తినాద ప్రబోధినీం, శ్రియం దేవీం ఉపహ్వయే, శ్రియం దేవీం ఉపహ్వయే, శ్రీర్మా దేవీ ఋషతాం, శ్రీర్మా దేవీ ఋషతాం, కాంసోస్మితాం, కాంసోస్మితాం, హిరణ్య ప్రాకారాం, హిరణ్య ప్రాకారాం, ఆర్ద్రాం జ్వలంతీం, ఆర్ద్రాం జ్వలంతీం, తృప్తాం తర్పయంతీం, తృప్తాం తర్పయంతీం, పద్మే స్థితాం, పద్మే స్థితాం, పద్మవర్ణాం, పద్మవర్ణాం, తామిహోపహ్వయే శ్రియం, తామిహోపహ్వయే శ్రియం, చంద్రాం ప్రభాసాం, చంద్రాం ప్రభాసాం, యశసా జ్వలంతీం, యశసా జ్వలంతీం, శ్రియం లోకే, శ్రియం లోకే, దేవజుష్టాముదారాం, దేవజుష్టాముదారాం, తాం పద్మినీమీం, తాం పద్మినీమీం, శరణమహం ప్రపద్యే, శరణమహం ప్రపద్యే, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, ఆదిత్యవర్ణే, ఆదిత్యవర్ణే, తపసోధిజాతో, తపసోధిజాతో, వనస్పతిః, వనస్పతిః, తవ వృక్షోధ బిల్వః, తవ వృక్షోధ బిల్వః, తస్య ఫలాని, తస్య ఫలాని, తపసానుదంతు, తపసానుదంతు, మాయాంతరాయాశ్చ, మాయాంతరాయాశ్చ, బాహ్యా అలక్ష్మీః, బాహ్యా అలక్ష్మీః, ఉపైతు మాం, ఉపైతు మాం, దేవసఖః, దేవసఖః, కీర్తిశ్చ, కీర్తిశ్చ, మణినాశః, మణినాశః, ప్రాదుర్భూతోస్మి, ప్రాదుర్భూతోస్మి, రాష్ట్రేస్మిన్, రాష్ట్రేస్మిన్, కీర్తివృద్ధిం దదాతు మే, కీర్తివృద్ధిం దదాతు మే, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం, అలక్ష్మీర్నాశయామ్యహం, అలక్ష్మీర్నాశయామ్యహం, అభూతిమసమృద్ధించ, అభూతిమసమృద్ధించ, సర్వాన్నిర్ణుదమే గృహాత్, సర్వాన్నిర్ణుదమే గృహాత్, గంధద్వారాం దురాధర్షాం, గంధద్వారాం దురాధర్షాం, నిత్యపుష్టాం కరీషిణీం, నిత్యపుష్టాం కరీషిణీం, ఈశ్వరీగుం సర్వభూతానాం, ఈశ్వరీగుం సర్వభూతానాం, తామిహోపహ్వయే శ్రియం, తామిహోపహ్వయే శ్రియం, శ్రీ ఈర్మే భజతు, శ్రీర్మే భజతు, అలక్ష్మీ ఈర్మే నశ్యతు, అలక్ష్మీర్మే నశ్యతు, మనసః కామమాకూతిం, మనసః కామమాకూతిం, వాచః సత్యమసీమహి, వాచః సత్యమసీమహి, పశూనాగుం, పశూనాగుం, రూపమన్నస్య, రూపమన్యస్య, మయి శ్రీశ్రయతాం యశః, మయి శ్రీశ్రయతాం యశః, కర్దమేన ప్రజాభూత, కర్దమేన ప్రజాభూత, మయి సంభవ కర్దమ, మయి సంభవ కర్దమ, శ్రియం వాసయ మే కులే, శ్రియం వాసయ మే కులే, మాతరం పద్మమాలినీం, మాతరం పద్మమాలినీం, ఆపస్రజంతు స్నిగ్ధాని, ఆపస్రజంతు స్నిగ్ధాని, శిక్లీ తపసమే గృహే, శిక్లీ తపసమే గృహే, నిజ దేవీం, నిజ దేవీం, మాతరం, మాతరం, శ్రియం వాసయ మే కులే, శ్రియం వాసయ మే కులే, ఆర్ద్రాం పుష్కరిణీం, ఆర్ద్రాం పుష్కరిణీం, పుష్టిం, పుష్టిం, పింగళాం పద్మమాలినీం, పింగళాం పద్మమాలినీం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, జాతవేదో మమావహ, జాతవేదో మమావహ, ఆర్ద్రాం, ఆర్ద్రాం, యః కరిణీం, యష్కరిణీం,
జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం యశ్చుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్. ఫలశ్రుతి చెప్పాడు, ఆనందకర్దమశ్చైవ ఆనందకర్దమశ్చైవ శిక్లీతయితి విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతాః పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మేజుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్యశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం ఆయుష్మంతం కరోతు మాం. ఇది చాలా ముఖ్యమైన మాట. ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో ృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. శ్రీసూక్తము ఎవడు పఠిస్తాడో ఎవడు వింటాడో వాడికి క్రోధము గాని మాత్సర్యము గాని మదము గాని అశుభమైన ఆలోచనలు కానీ రావు అని నిశ్చయంగా చెబుతున్నాడు. వీటి వల్లనే కదా సమస్యలన్నీ, రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అశుభమైన ఆలోచనలు, పక్కవాడిని ఓర్వలేకపోవడం, మనకన్నా వాడు ఎక్కువైపోతాడేమో అని తాపత్రయపడి వీడు తక్కువైపోవటం ముందు ముందుగానే, అలాంటి స్థితులే ఇవన్నీ రావడానికి మూల కారణాలు. అందుకని న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతి భవంతి కృతపుణ్యానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షంతు తే విభావరిదివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాని అవబ్రహ్మద్విషోజిహి. బ్రహ్మ అంటే వేదము, బ్రహ్మ అంటే శాస్త్రము, బ్రహ్మ అంటే సిద్ధాంతము. దీన్ని ఎవడైతే కాదు అంటాడో, రాత్రిని రాత్రి అనాలి, పగటిని పగలు అనాలి, పగలను రాత్రి అంటానండి అంటే కుదరదు. అలా లోకానికి విరుద్ధంగా ఎవడు వ్యవహరించరాదు. అలా బ్రహ్మద్విట్, ఎవడైతే బ్రహ్మద్వేషి ఉన్నాడో వాడు నశించుగాక
అవబ్రహ్మద్విషోజహి అంటున్నాడు. పద్మప్రియే పద్మప్రియే పద్మిని పద్మిని పద్మహస్తే పద్మహస్తే పద్మాలయే పద్మాలయే పద్మదళాయతాక్షి పద్మదళాయతాక్షి విశ్వప్రియే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ మయి సన్నిధత్స్వ యాస యాస పద్మాసనస్థ పద్మాసనస్థ విపులకటితటి విపులకటితటి పద్మపత్రాయతాక్షి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిః గంభీరావర్తనాభిః స్తనభరణమిత స్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయ శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైః లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైః మణిగణఖచితైః మణిగణఖచితైః స్నాపితాహేమకుంభైః స్నాపితాహేమకుంభైః నిత్యం సా పద్మహస్తా నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత దాసీభూత సమస్తదేవవనిత సమస్తదేవవనిత లోకైకదీపాంకురాం లోకైకదీపాంకురాం దాసీభూత దాసీభూత సమస్త సమస్తదేవవనితాం దేవవనితాం లోకైకదీపాంకురాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం సరసిజాం వందే ముకుంద ప్రియాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీః సిద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతి సరస్వతి శ్రీర్లక్ష్మీః శ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పరాంకుశౌ పాశమభీతి ముద్రాం పాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కరైర్వహంతీం కమలాసనస్థాం కమలాసనస్థాం బాలార్క కోటి ప్రతిభాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం త్రినేత్రాం భజేహమంబాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే నారాయణ నమోస్తుతే. అమ్మవారు అందరికీ కూడా సకల వైభవములను ఆయురారోగ్యములను ప్రసాదించుగాక ఈ సంధ్యాసమయమునందు. అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మీయై నమః ఓం లక్ష్మీయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహ ప్రదాయై నమః ఓం అనుగ్రహ ప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయే నమః ఓం పుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతపుష్కరిణ్యై నమః ఓం ప్రీతపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం శ్రీయై నమః భాస్కర్యై నమః భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్ర్యై నమః ఓం ధనధాన్యకర్త్ర్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగదానందాయై నమః ఓం నృపవేష్మగదానందాయై నమః ఓం నృపవేష్మగదానందాయై నమః ఓం నృపవేష్మగదానందాయై నమః ఓం వరలక్ష్మియై నమః ఓం వరలక్ష్మియై నమః ఓం వసుప్రదాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః ఓం జయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవియై నమః ఓం మంగళాదేవియై నమః ఓం మంగళాయై నమః ఓం మంగళాయై నమః ఓం విష్ణుక్ష విష్ణువక్ష స్థల స్థితాయై నమః ఓం విష్ణువక్ష స్థల స్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ఓం దేవియై నమః ఓం దేవియై నమః ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి మాట ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః ఓం నవ దుర్గాయై నమః ఓం నవ దుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మియై నమః ఓం శ్రీ మహాలక్ష్మియై నమః ఓం శ్రీ మహాకాళి ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి చరణారవిందాభ్యాం చరణారవిందాభ్యాం ఇదం స్తోత్రం సమర్పయామి సమర్పయామి కనకధారాస్తవం. ఇదిగో ఈ స్తోత్రాన్ని మనం అందరం కూడా పఠిద్దాం. వందే వందారు మందారం వందే వందారు మందారం ఇందిరానంద కందళం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం అమందానంద సందోహ బంధురం సింధురాననం సింధురాననం అంగం హరేః పులక భూషణం అంగం హరేః పులక భూషణం ఆశ్రయంతి ఆశ్రయంతి భృంగాంగనేవ భృంగాంగనేవ ముకుళాభరణం ముకుళా అంగీకృతాఖిల అంగీకృతాఖిల విభూతిః విభూతిః అపాంగలీల అపాంగలీల మాంగల్యదాస్తు మాంగల్యదాస్తు మమ మమ మంగళదేవతాయాః మంగళదేవతాయాః ముగ్ధామహుర్ విదధతి వదనె మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని ప్రణిహితాని గతాగతాని గతాగతాని మాలాదృశోః మాలాదృశోః మధుకరీవ మధుకరీవ మహోత్పలేయ మహోత్పలేయ సామేశ్రియం సామేశ్రియం దిశతు దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం ఆనందహేతురధికం మురవిద్విషోపి మురవిద్విషోపి ఈశన్నిషీదతు ఈశన్నిషీదతు మయి మయి క్షణమీక్షణార్థం క్షణమీక్షణార్థం ఇందీవరోదర ఇందీవరోదర సహోదరమిందిరాయాః సహోదరమిందిరాయాః ఆమీలితాక్షం ఆమీలితాక్షం అధిగమ్య అధిగమ్య ముదా ముకుందం ముదా ముకుందం ఆనందకందం ఆనందకందం అనిమేషం అనిమేషం అనంగతంత్రం అనంగతంత్రం ఆకేకరస్థితి ఆకేకరస్థితి కనీనిక కనీనిక పద్మనేత్రం పద్మనేత్రం భూత్యై భవేత్ భూత్యై భవేత్ మమ భుజంగశయాంగనాయాః మమ భుజంగశయాంగనాయాః భూత్యై భవేత్ భూత్యై భవేత్ మమ మమ భుజంగ భుజంగ శయాంగనాయాః కాలాంబుదాళి కాలాంబుదాళి లలితోరసి లలితోరసి కైటభారేః కైటభారేః ధారాధరే స్ఫురతి ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ యా తటి
मातः समस्त जगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुरजितः श्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति हरिनीलमयी विभाति कामप्रदा भगवतोपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः खलु मांगल्यभाजी मधुमाथिनी मन्मथेव मय्यापतेत् तदिह मन्थरं ईक्षणार्थं मन्दालसं च मकरालय कन्यकायाः दद्यात् दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्मघर्मम् अपनीय चिराय दूरम् नारायणप्रणयिनी नयनाम्बुवाहः इष्टाविशिष्टमतयोऽपि नरायाद्राक् दृष्टाः त्रिविष्टपपदम् सुलभं भजन्ते दृष्टिः प्रहृष्ट कमलोदर दीप्तिरिष्टाम् पुष्टिं कृषीष्ट मम पुष्करविष्टरायाः गीर्देवतेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शिशिशेखरवल्लभेति सृष्टिस्थिति प्रलयकेलिषु संस्थितायै तस्यै नमः त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्म फलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नाळीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमावृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोः उरसि स्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु
నమోస్తు భూత్యై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిః నమోస్తు దేవాదిభిః అర్చితాయై అర్చితాయై నమోస్తు నమోస్తు నందాత్మజ నందాత్మజ వల్లభాయై వల్లభాయై సంపత్కరాణి సంపత్కరాణి సకలేంద్రియ సకలేంద్రియ నందనాని నందనాని సామ్రాజ్యదాన సామ్రాజ్యదాన నిరతాని నిరతాని సరోరుహాక్షి సరోరుహాక్షి త్వద్వందనాని త్వద్వందనాని దురితాహరణోద్యతాని దురితాహరణోద్యతాని మామేవ మాతః మామేవ మాతః అనిశం అనిశం కలయంతు మాన్యే కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనావిధిః యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థ సంపదః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి సంతనోతి వచనాంగమానసైః వచనాంగమానసైః త్వాం మురారి త్వాం మురారి హృదయేశ్వరీం భజే హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరసిజనయనే సరోజహస్తే సరోజహస్తే ధవళతవాంశుక ధవళతవాంశుక గంధమాల్య శోభే గంధమాల్య శోభే భగవతి భగవతి హరివల్లభే హరివల్లభే మనోజ్ఞే మనోజ్ఞే త్రిభువన భూతికరి త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః దిగ్గస్తిభిః కనకకుంభ కనకకుంభ ముఖావసృష్ట ముఖావసృష్ట స్వర్వాహిని స్వర్వాహిని విమలచారు విమలచారు జలప్లుతాంగీం జలప్లుతాంగీం ప్రాతర్నమామి ప్రాతర్నమామి జగతాం జగతాం జననీం జననీం అశేష అశేష లోకాధినాథ గృహిణీం లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలే కమలాక్షవల్లభే కమలాక్షవల్లభే త్వం త్వం కరుణాపూరతరంగితైః కరుణాపూరతరంగితైః అపాంగైః అపాంగైః అవలోకయ అవలోకయ మాం మాం అకించనానాం అకించనానాం ప్రథమం పాత్రం ప్రథమం పాత్రం అకృత్రిమం అకృత్రిమం దయాయాః దయాయాః స్తువంతియే స్తువంతియే స్తుతిభిః స్తుతిభిః అమూభిః అమూభిః అన్వహం అన్వహం త్రయీమయీం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం త్రిభువన మాతరం రమాం గుణాధికాం గుణాధికాం గురుతర భాగ్యభాజినో గురుతర భాగ్యభాజినో భవంతి తే భవంతి తే భువి భువి బుధ భావితాశయాః బుధ భావితాశయాః సాయం సంధ్య స్తోత్రపారాయణంలో మా అందరి చేత కూడా పారాయణాన్ని లక్ష్మీ స్తోత్రాన్ని పఠింపచేసిన మీకు భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గురువుగారు. తల్లి ఆశీర్వచనము, లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వభూమండలము శాంతిమయముగా నీ రోగముగా అంటే రోగరహితముగా ఉండుగాక, అలాగే భారతదేశము రోగరహితముగా ఆరోగ్య ఆయుష్మంతముగా ఉండుగాక, అలాగే మన తెలుగు రాష్ట్రములు ఆయురారోగ్య ఐశ్వర్య భూయస్త్వములై వర్ధిల్లుగాక. జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః. సాయం సంధ్యా సమయాన లక్ష్మీ స్తోత్ర పారాయణం.